హలో అండి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చాలామంది ఎక్కువగా అడుగుతూ ఉంటారు, హెయిర్ ఎందుకు అలా అయిపోయింది, హెయిర్ ఇంతకుముందు ఎక్కువగా సిల్కీగా ఉండేది, ఇప్పుడు సిల్కీగా లేదు అని చెప్పి ఎక్కువగా అడుగుతూ ఉంటారు నన్ను చాలామంది. సో ఫైనల్లీ అయితే ఈ వీడియోలో ఫుల్గా చేంజ్ అయిపోయి ఉంటాను. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంత అర్జెంటుగా కూడా చేయించడానికి ఒక రీజన్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. హెయిర్ ఏంటి అంటే, ఇంతకుముందు ఒక 2 టైమ్స్ హెయిర్ని స్ట్రైట్నింగ్ చేయించాను. సో దీని గురించి ఎక్కువగా కూడా అడుగుతూ ఉంటారు నన్ను, ఎక్కువగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు హెయిర్ స్ట్రైట్నింగ్ ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి ఇది మొత్తం కూడాను. సో అక్క నేను మేకప్ లేకపోతే మేము అసలుకి చూడలేము, మేము భయపడతాము అని చెప్పి నన్ను చెప్తూ ఉంటారు కదా చాలామంది కూడాను. సో ఇక్కడ అసలు మేకప్ లేదు, చూడండి, భయపడింది కంపల్సరీగా. నేను ఎప్పుడు కూడా చెప్తానే, చాలాసార్లు చెప్పాను ఇప్పటికీ, నాకు టీనేజ్లో ఉన్నప్పుడు పింపుల్స్ చాలా వచ్చేయి, పెద్ద పెద్దగా వచ్చేయి అని చెప్పి. సో అలా పెద్ద పెద్దగా వచ్చినప్పుడు మనకి మచ్చలు కూడా పడతాయండి, అంటే గుంటలు పడతాయి అన్నమాట, చీక్స్ మీద గుంటలు పడతాయి. సో వీళ్ళు మా ఇంటికి ఎప్పుడు వస్తూ ఉంటారు. వీళ్ళ మమ్మీది బర్త్డే పార్టీ కూడా అయ్యింది. గగన్, గగన్ నాయిస్ షేక్ నాన్న, చిన్నగా ఉండు, వెళ్ళి అక్కడ ఆడుకో గగన్, హాల్లో ఆడుకోపో, బయట ఆడుకో నాన్న, చిట్టు తల్లి ఆడుకోపో. అమ్మ వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంది కానీ నువ్వు ఆడుకో, సరేనా? నాయిస్ చేయకూడదు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే. సో గగన్ వచ్చి ఇక్కడ మారం చేస్తున్నాడు, నేను ఎడిటింగ్ చేసుకుంటుంటే. ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయానండి. ఈ వీడియో నిన్ననే పెట్టాల్సింది, ఇది ఒక సింపుల్ చిన్న వీడియో, మీకు ఒక అప్డేట్ లాగా ఉంటుందన్నమాట, అంతే. ఒక చేంజ్, ఒక కొత్త చేంజ్ నాలో, ఒక కొత్త చేంజ్ మీకు. సో షేర్ చేస్తూ ఉంటాను, చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేస్తుంది చూడండి యోమిక, పిల్లలిద్దరూ కూడా ఇలా చక్కగా ఆడుకుంటూ ఉంటారండి. మొన్న కొన్ని డేస్ నేను లేను కదా, యోమిక ఏమన్నా దిగులు పెట్టుకుంటుందేమో అనుకున్నాను, బట్ ఈసారి దిగులే పెట్టుకోలేదండి. ఫస్ట్ టైం మాత్రం నేను ఫస్ట్ టైం యోమికను వదిలిపెట్టి వెళ్ళాను కదా, సో అప్పుడు మాత్రం కొంచెం దిగులు పెట్టుకుంది, కానీ ఇప్పుడు దిగులైతే ఏం లేదు. సో తను బాగానే ఉంది, నేను దిగులు పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే పిల్లలు ఏంటి అంటే బొద్దుగా ఉంటే బాగుంటారు, అందులో యోమిక అంత బొద్దేం ఉండదు, మీడియంగా ఉంటుందన్నమాట, అంతే, సన్నగానే ఉంటుందని చెప్పొచ్చు. బట్ ఈసారి మాత్రం తన ఫేస్లో గ్లో తగ్గలేదు, మొత్తం అంతా కూడా బాగుంది. నేను వీడియో తీయడానికి కొన్ని కష్టాలు చూపిస్తాను మీకు ఈ వీడియోతో పాటు. ఎంత కష్టపడతానంటే, అంటే వీడియో ఒకళ్ళు సింగిల్గా తీసుకోవాలంటే అది చాలా కష్టం అండి, తీసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, చూసి మాట్లాడే వాళ్ళకి ఏం తెలియదు అనమాట, అది వాళ్ళ ఇష్టం లేండి. నరం లేని నాళ్ళకే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుందా, అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఎక్కడో ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, వాళ్ళ మాటలు అవన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పండి, మనం ముందుకు వెళ్ళామన్నమాట. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి, నేను నన్ను చూస్తున్నారు, బయటకు వెళ్తే గుర్తుపడతారు, మేబీ ఈ అమ్మాయి సంథింగ్ సంథింగ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ అలా కామెంట్ పెట్టిన వాళ్ళ ఫేస్ నాకు తెలియదు కదా, అలాంటప్పుడు అవి నేను పట్టించుకోకుండా ఉంటేనే బెస్ట్ అండి. ఆ రోజు శారీ కట్టుకున్నాను కదా, ఆ రోజు తీసుకున్న కొన్ని వీడియోస్ అన్నమాట. రీల్ తీయడం కూడా చాలా కష్టం అండి, ఏదో టకటక తీసి పెట్టేయడం కాదనమాట, కొంచెం కొన్నిసార్లు కొన్ని సంథింగ్ తీయాలని చెప్పి నాకు ఉంటుంది. సో ఫైనల్లీ అయితే నేను వచ్చేసి నిన్న వెళ్ళానండి పార్లర్కి, వెళ్ళాను అన్నమాట, పార్లర్కి కాదు సెలూన్కి వెళ్ళాను. మనకి సిఎంఆర్ సెంట్రల్ ఉంది కదా, సిఎంఆర్ సెంట్రల్ సెలూన్లో వెళ్ళాను అన్నమాట. నిజంగా అండి అన్ని చోట్ల ఉన్నాయిలేండి ఇప్పుడు సిఎంఆర్స్, ఇక్కడనే కాదు. నాకు ఇంతకుముందు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించినప్పుడు స్ట్రైట్నింగ్ చేసిన హెయిర్ బాగానే ఉంది, మిగిలిన హెయిర్ ఏంటి అంటే ఇది నేను అది అంతకుముందుకి ఇప్పటికి చూడండి ఎంత తేడా వచ్చేస్తానో, నేను చాలా చాలా డిఫరెంట్గా ఉంటానండి, అంటే తగ్గిపోతానన్నమాట. అప్పుడు తీసుకున్న పిక్స్, ఇప్పుడు తీసుకున్న పిక్స్ ఇక్కడ నేను పెడితే మీకు అర్థమవుతుంది. నిన్న నేను ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాను. సో ఫైనల్లీ అయితే ఇలా మారిపోయాను అనమాట, కంప్లీట్ చేంజ్ వచ్చేసాను కదా. కెరాస్మూత్ చేయించానండి, హెయిర్కి ట్రీట్మెంట్ చేయించాను అనమాట కెరాస్మూత్. సో బిఫోర్ ఏంటంటే నా హెయిర్ పైన అంతా కూడా కర్లీ ఉండేది, కింద అంతా స్మూత్ ఉండేది, బట్ ఇప్పుడు మొత్తం పైనుంచి కింద వరకు మొత్తం అంతా కూడా స్మూత్ ఉండిద్ది. మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మీతో నేను థర్డ్ డే హెయిర్ వాష్కి వెళ్ళాలి. సో నిన్న అయిపోయింది కాబట్టి రేపు వెళ్ళాలన్నమాట హెయిర్ వాష్కి. సో హెయిర్ వాష్కి వెళ్ళినప్పుడు మీతో నేను షేర్ చేస్తాను
అసలు ఎలాగ ట్రీట్మెంట్ ఏంటి అది మొత్తం కూడా షేర్ చేస్తాను. నచ్చిన వాళ్ళు చేయించుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ నేను ఇంత ఫాస్ట్గా చేయించడానికి రీజన్ ఏంటి అంటే, మనము ఇండస్ట్రీలోకి వెళ్తున్నామండి, కర్లీగా ఉంటే జుట్టు బాగాలేదన్నమాట. నేను ఎంత స్ట్రైట్ చేసినా కానీ స్ట్రైట్ అవ్వట్లేదు, అది ఒక లుక్ రావట్లేదు, ఒక సెలబ్రిటీ లుక్ అనేది రావట్లేదు. సో అందుకే హెయిర్కి మంచిగా ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా మంచిగా ఉండడానికి చూసుకుందామనే ఉద్దేశంతో. సో ఇంత బిఫోర్ ఇలా ఉండేది హెయిర్, ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి. నేను హెయిర్ స్ట్రైట్ చేస్తే ఆ కాసేపుడు బాగానే ఉండేది, మళ్ళీ యథావిధి తదప్రదంగా అయిపోయేదన్నమాట. ఇక ఉంది, ఇక్కడ చూడండి ఒకసారి. పైన అంతా బాగా ఒత్తుగా ఉంటుందండి, కిందకి ఒకసారి కొంచెం సన్నగా ఉండొచ్చు. పైన ఏంటి అంటే మొత్తం అంతా ప్యూర్ కర్లీ వచ్చేసింది, చింపి చింపిడిగా అనిపిస్తుంది అన్నమాట హెయిర్ చూస్తుంటే. బట్ నేను ఎంత నీట్గా రెడీ అయినా హెయిర్ లుక్ పోవడం వల్ల నీట్గా లేదు, లుక్ వైజ్ అనేది నీట్గా లేదండి. సో అందుకే ఇంకా నేను నిర్ణయం తీసుకున్నా, ఎన్నిసార్లు ఎన్ని టేకులు పెడతానో మీరు చూడొచ్చు. బోల్డ్ టేకులు ఉంటాయండి నా వీడియోస్లో మాత్రం, మామూలుగా కాదు. పైన అలా ఎత్తుకున్నట్టు ఉంటుంది, ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో. జుట్టు అస్సలు బాగాలేదు కదా, అంటే కర్లీ అయిపోయినట్టు క్లియర్గా తెలుస్తుంది నా హెయిర్. మెయిన్లీ నేను ఫుల్ అంటే ఫోటోషూట్స్ ఉంటాయి, ఫోటోషూట్స్కి ఇలా ఉంటే బాగుండదు అని చెప్పి. సో ఇలా ఎట్లయితే నేను, అమ్మా చెప్పు, అమ్మ ఏదో అంటుందా చెప్పు ఏంటో. ఏమంటది గాయస్ గాయసా చెప్పు చెప్పు, ఏమనిద్దమ్మా ఏదో చెప్తున్నాడు చూడండి గగన్ వచ్చేసి. కానీ నా పిల్లలు అసలుకి అటు కదిలించిన ఇటు కదిలించిన చేస్తూ ఉంటారండి, వాళ్ళతో మెయింటైన్ చేసుకొని వీడియోస్ అవి చేయాలంటే బాగా ఇబ్బంది వేస్తూ ఉంటుంది. కానీ ఇష్టంతో చేస్తానండి వీడియోస్, మాత్రం కష్టంతో అయితే చేయను అనమాట. సో అందుకు నాకు లైఫ్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గగన్, గొడవ చేయకు నువ్వు. సో అలాగా ఇలాంటి శారీస్ నేను బాగా ఇష్టపడతానండి, పిచ్చి పిచ్చి అంటే కొంచెం హెవీ హెవీ శారీస్ ఉంటాయి కదా, వాటికంటే ఇలాంటివి బాగా ఇష్టపడతాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ మా లొకాలిటీలో మా కమ్యూనిటీలో నేను చెప్పాను కదా ఎక్కువగా వీళ్ళే ఉంటారు అని చెప్పి, నావీ డాక్ యార్డ్ ఇలాంటి చోట్ల జాబ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి వీళ్ళకి. మన సైడ్ ఉన్నోళ్ళు వీళ్ళ సైడ్ వెళ్తారు, వీళ్ళ సైడ్ ఉన్నోళ్ళు మన సైడ్ వచ్చేస్తారనమాట. సో ఫైనల్గా ఇందాక నేను తీశాను కదా వీడియో, ఆ వీడియోకి ఫైనల్గా ఎడిట్ చేసిన తర్వాత, గగాన్ గొడవ చేయకు, ఎడిట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అయితే అవుట్పుట్ అయితే ఇదండి, ఇక్కడ చూడండి. ఫైనల్లీ లుక్ మొత్తం కూడా పూర్తిగా చేంజ్ అయిపోతుంటుంది ఈ శారీలో కంటే. ఇప్పుడు మీరు డ్రెస్లో చూడండి ఎలా ఉంటానో. గగాన్ చెల్లి ఏం చేస్తుంది చూసిరా ఒకసారి వెళ్ళి, ఏం చేస్తుంది అసలు చెల్లి చూసిరాపో ఒకసారి చూసేసిరా. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా వెయిట్ లాస్ అయిపోయి ఉంటాను, లుక్ మొత్తం చేంజ్ అయిపోయి ఉంటుంది. అందులో ఏంటంటే అమ్మా నా బట్టల మీద కూర్చుందా, సరేలే నేను చూస్తాను వెళ్ళు. సో ఇలా ఉందన్నమాట ఫైనల్ లుక్ వైజ్ వచ్చేసి. సో మళ్ళీ నేను వచ్చేసి థర్డ్ డేకి హెయిర్ వాష్కి వెళ్ళాలి. ఇప్పుడు యాక్చువల్గా క్రీమ్ ఉంటుంది అన్నమాట, నేను డీటెయిల్స్ అన్నీ కూడా మీతో అయితే షేర్ చేస్తానండి. అప్పుడప్పుడు మనం లైఫ్లో అన్నీ కూడా ట్రై చేస్తూ ఉండాలి. నేను అనుకుంటాను నాకు చిన్నప్పుడు ఒకే గోల్ ఉండేదండి, అబ్బా నా జుట్టు ఎప్పుడైనా స్ట్రైట్గా ఉండాలి, సిల్కీగా ఉండాలని, నేను ఎప్పటికైనా ఇది చేయించుకోవాలని చెప్పి చిన్నప్పుడు అనుకునేదాన్ని అనమాట. అలాంటిది ఇప్పుడు నేను నా గోల్ నేనే ఇండిపెండెంట్గా నెరవేర్చుకున్నందుకు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇది కూడా ఒక గోలేనా అనుకోవచ్చు, బట్ కొంతమందికి ఏమా సరే సూపర్ బాగుంది కింద పెట్టు బాగా తిరిగిద్ది. సో అలా అనుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేను ఇంకా చేయించను, ఇది కెరాస్పా కాబట్టి కెరాస్మూత్, కెరాస్పా కాదు కెరాస్మూత్ అండి. ఇంకా ఇంతటితో ఫైనల్ అన్నమాట స్మూత్నింగ్ అదంతా. దీంట్లో రెండు ఉంటాయండి, ఒకటి కెరటిన్ ఉంటుంది, తర్వాత స్మూత్ ఉంటుంది అన్నమాట. టూ టైప్స్ ఉంటాయి కెరాస్మూత్లో. సో రెండు ఉంటాయి కాబట్టి మనము
కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. కెరటిన్ మనకి ప్రోటీన్ ఉంటుంది. సో మీతో షేర్ చేస్తానులేండి ఫైనల్ అయితే లుక్ ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి.